నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని రెండో విడత విచారిస్తున్నారు ఈడీ అధికారులు. తొలి విడతలో మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నేషనల్ హెరాల్డ్తో రాహుల్కున్న సంబంధాలేంటి, ఏజేఎల్లో ఆయన స్థానమేంటి, యంగ్ ఇండియా సంస్థలో పాత్ర ఏంటి, యంగ్ ఇండియాలో రాహుల్ పేరు మీద షేర్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు అధికారులు. షేర్ హోల్డర్లతో ఎప్పుడు సమావేశమయ్యారు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణం ఇవ్వడానికి కారణమేంటి, దివాళా తీసిన నేషనల్ హెరాల్డ్ను మళ్లీ ఎందుకు నడపాలనుకున్నారనే ప్రశ్నలు రాహుల్పై సంధించింది ఈడీ. తొలి విడతలో మూడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు రాహుల్ గాంధీ. అనంతరం రాహుల్ సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ కుట్ర చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఓటమి భయంతోనే గాంధీ కుటుంబంపై ఈడీ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కూడా లేని కేసులో బీజేపీ నోటీసులు ఇప్పించిందన్నారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులంతా అండగా ఉంటాయన్నారు. సోనియా రాహుల్కు ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా హైదరాబాద్లో ర్యాలీ తీశారు టీ కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్ నుంచి ఈడీ ఆఫీస్ దాకా నిరసన ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేదాకా స్థానిక ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. విశాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీకి ఈడీ ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాధవధారలోని ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చట్టబద్దత కలిగిన సంస్థలను కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని శైలజనాథ్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని నినాదాలు చేశారు. నిత్యం వేలాది మంది గ్రామీణ ప్రజలు ఉండ్రాజవరం జంక్షన్ పనులపై తణుకు వస్తుంటారని కాంగ్రెస్ నేతలు అన్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని బండి సంజయ్ మండిపడ్డారు. మహిళలను చూడకుండా వారిని తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. అర్ధరాత్రి పోలీసులు దాడి చేయాల్సిన అవసరమే వచ్చిందని ప్రశ్నించారు బండి సంజయ్. నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందన్నారు బండి. తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం కేసీఆర్ ఆయన పెట్టే జాతీయ పార్టీని దేశ ప్రజలు ఎలా నమ్ముతారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ స్థాపించే జాతీయ పార్టీ తమకు ఎలాంటి పోటీ కాదన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందని, శాంతి భద్రతలు కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూల్స్లో మౌలిక సదుపాయాలు పెంచామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబియా స్కూల్ను సందర్శించిన మంత్రి ఇక్కడ కనిపించిన మార్పు ప్రతి స్కూల్లో కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పట్ల పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బడిబాటకు మంచి స్పందన వచ్చిందని, గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఆదరణ పెరిగిందన్నారు. ఎప్పుడు మాదిరే జూలై మొదటి వారంలో పుస్తకాలు యూనిఫామ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో భజరంగ దళ కార్యకర్తలు హల్చల్ చేశారు. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అల్కాపురి కాలనీలో నెలకొల్పిన శివాజీ విగ్రహాన్ని తొలగించారని ఆగ్రహంతో హంగామా సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శివాజీ విగ్రహానికి అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు బీజేపీ భజరంగ దళ కార్యకర్తలు. అధికారులు ఛాంబర్లోకి చొచ్చుకు వెళ్లిన కార్యకర్తలు కుర్చీలు ఛాంబర్ అద్దాలు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరి గ్రామంలో గడప గడప కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. రెండేళ్ల క్రితం కరెంట్ షాక్తో చనిపోయిన లక్ష్మణ కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని కృష్ణవేణి అనే మహిళ నిలదీసింది. దాంతో ఇద్దరు పిల్లలకు 50,000 చొప్పున పిల్లల అకౌంట్లలో జమ చేస్తామన్నారు మంత్రి. అనంతరం మరికొందరు మహిళలు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలపై మంత్రిని నిలదీశారు. బాపట్ల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది.
కారద్దాలు ధ్వంసమయ్యాయి. అనుమరుల మూడి చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెలియడంతో పరిశీలనకు వెళ్లారు ధూళిపాళ నరేంద్ర. ఆయన అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఆయన కారుపై దాడికి పాల్పడి అద్దాలను ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా వెంకటాద్రిపాలెంలో ఉపాధి పనులు వ్యవహారం టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేయొద్దని వైసీపీ నాయకులు గొడ్డలితో దాడి చేశారని టీడీపీ నేతలు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. టీడీపీ వర్గం తమపై దాడి చేశారని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవో 117 ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యను పెంచేలా ఉందని యూటీఎఫ్ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య పేరుతో ప్రాథమిక విద్యనే లేకుండా చేసి వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. కడప కలెక్టరేట్ ఎదుట ఒంటి కాలిపై నిలబడి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో కంతేరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కంతేరుకు బయలుదేరిన టీడీపీ నేతలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. తాడికొండ మండలం కంతేరులో టీడీపీ కార్యకర్త వెంకాయమ్మ కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు దాడి చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోవడంతో తాడికొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీడీపీ చలో కంతేరుకు పిలుపునిచ్చింది. విజయనగరం జిల్లా రాజాం సబ్ ట్రెజరీ ఆఫీసులో 15,000 లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరీ అధికారి గోవిందరాజు అడ్డంగా బుక్కయ్యాడు. సంతకవిటి వ్యవసాయ అధికారిని శ్యామలకు సిఎఫ్ఎంఎస్ నిధుల మంజూరుకు 15,000 లంచం డిమాండ్ చేశాడు. దాంతో శ్యామల ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వల్ల పన్నిన అధికారులు గోవిందరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నిర్వహించిన కలెక్టరేట్ కార్యక్రమం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అయితే టీడీపీ నేత కాలువ శ్రీనివాసులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీంతో కాలువ శ్రీనివాసులను కలెక్టరేట్లోకి అనుమతించారు. రైతు సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు టీడీపీ నేతలు. అటు సత్యసాయి జిల్లాలో టీడీపీ చలో కలెక్టరేట్ను అడ్డుకున్నారు పోలీసులు. రామగిరిలో మాజీ మంత్రి పరిటాల సునీత శ్రీరామ్ను కలెక్టరేట్ దగ్గర అడ్డుకున్నారు. అయితే పోలీసులను దాటుకుని వెళ్లారు పరిటాల శ్రీరామ్. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెళ్లైన యువతితో పారిపోయాడని ప్రేమికుడి ఇంటికి యువతి బంధువులు నిప్పు పెట్టారు. మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ శివాజీ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి అంగీకరించిన పెద్దలు రచ్చమరికి చెందిన భీమతో ఈ నెల 9న పెద్దలు యువతికి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన 3 రోజులకే శ్రీజ ప్రియుడు శివాజీతో ఇంటి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న భర్త భీమ యువతి కుటుంబ సభ్యులు శివాజీ ఇంటికి నిప్పు పెట్టారు. దాంతో ఇంట్లోని బట్టలు బియ్యం దగ్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు. రచ్చమరి మాధవరం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా మన్నేటికోట వద్ద నేషనల్ హైవేపై కార్లు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సకాలంలో స్పందించి కారు నుండి బయటకు దిగడంతో ఓ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. గుంటూరు నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. గుడివాడలో కిడ్నాపర్ విజయను అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల క్రితం విజయవాడ రైల్వే స్టేషన్లో 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయింది. ఓ మహిళ పాపనెత్తికెళ్లినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. మరో మహిళతో కలిసి బాలికను విక్రయించినట్లు గుర్తించారు. కిడ్నాపర్ విజయ్తో పాటు అంగన్వాడీ ఆయాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వేసవి వేడి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.